సో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశోక్ని వెల్కమ్ టు ఏపీ నిరుద్యోగి ఎడ్యుకేషన్ అప్డేట్ అని స్వాగతం. సో ముందుగా మీరు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మనందరికీ గ్రామ సచివాలయం అదిగో వార్డ్ సచివాలయం సంబంధించి మనం రెండో లిస్ట్ కోసం అయితే ఏదో చూస్తున్నాం. మరి ఇందులోనే భాగంగానే నిన్న చిత్తూరు సంబంధించిన లిస్ట్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. అందులో కొన్ని తప్పుదాలు ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఇంతకు సంబంధించిన న్యూస్ అయితే రావడం జరిగింది. దాంతోపాటు కర్నూలు జిల్లాకు సంబంధించిన మనకు ఎప్పుడు సెకండ్ లిస్ట్ రావడం అయితే జరుగుతుందో ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందాం. సో కాబట్టి ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడుతుంది కనుక మీ ఫ్రెండ్స్ తప్పకుండా ఉపయోగపడడం అయితే జరుగుతుంది కనుక వారికైతే షేర్ చేయండి. చిత్తూరు జిల్లాకు సంబంధించిన న్యూస్ అయితే మనం చూద్దాం చూడండి. సచివాలయం అభ్యర్థుల సర్టిఫికేట్ పరిశీలన. జిల్లాలో గ్రామ సచివాలయం ఉద్యోగాలకు రెండో విడతలో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలన జిల్లా పరిషత్ సమావేశం మందిరంలో బుధవారం ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమవుతుందని జిల్లా పరిషత్ ఏవో ప్రభాకర్ రెడ్డి చెప్పడం జరిగింది. అదేవిధంగా పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5 సంబంధించి 106 మందికి, అదేవిధంగా పంచాయతీ కార్యదర్శులు గ్రేడ్ 6 సంబంధించి డిజిటలైజేషన్ సంబంధించి 109 మందికి మరి కాలేటర్లు అయితే పంపాము. మరి అందరూ తప్పక హాజరు కావాలని చెప్పడం జరిగింది. ఇంజనీరింగ్ అసిస్టెంట్కు సంబంధించి 171 మందికి కాల్ లెటర్ అయితే పంపినట్లు చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా వార్డ్ సచివాలయం సంబంధించి చూడండి, 147 మంది వార్డ్ సచివాలయం కార్యదర్శులకు హాజరు. జిల్లాలోనే 2 కార్పొరేషన్లు, అదేవిధంగా 6 మున్సిపాలిటీలు వార్డు కార్యదర్శుల ఎంపిక 147 మంది ఎంపిక అయ్యారు. ఎస్సీ ఎస్టీలు అర్హత మార్కులు కుదించడంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో మంగళవారం చిత్తూరు జిల్లాలోనే వీరు సంబంధించి కౌన్సిలింగ్ అయితే జరగడం జరిగింది. ఇక్కడ ఇందులో మౌలిక సదుపాయాలు, అదేవిధంగా పారిశుద్ధ్య నిర్వహణ, విద్యా ప్రణాళిక, సంక్షేమ కార్యదర్శులు మొత్తం 328 మంది హాజరు కాగా, అంటే హాజరు కావాల్సి ఉండగా అందులో 161 మంది అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్కు హాజరయ్యారు. వీటిలో 147 మంది అర్హత సాధించినట్లు చిత్తూరు మున్సిపల్ కమిషనర్ చల్ల ఓబ్లేస్ గారు అయితే తెలపడం జరిగింది. 167 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మరి బుధవారం వార్డు పరిపాలన కార్యదర్శుల పోస్టులకు గాను 81 మందికి అభ్యర్థులు సర్టిఫికేట్ పరిశీలనకు హాజరు కావాల్సి ఉందిగా సమాచారం అయితే అందించడం జరిగింది. సో ఈ విధంగా మనకు మల్టిపుల్ టైమ్స్ మనం ఆల్రెడీ చెప్పాం. సో ఈ విధంగా అదర్ డిస్ట్రిక్ట్స్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ఈ విధంగా పెట్టడం వల్ల వాళ్ళైతే తప్పకుండా వాళ్ళ జిల్లాలోనే వాళ్ళకైతే టాప్ మార్క్స్ అయితే వచ్చి ఉంటాయి. సో ఈ విధంగా వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ యొక్క లోకల్ జిల్లాని వదిలి నాన్నోళ్ళకైతే వచ్చి ఉండరు. సో కాబట్టి ఈ విధంగా వాళ్ళైతే ఆబ్సెంట్ అవ్వడం జరుగుతుంది. ఇదే విషయాన్ని ఒకసారి కలెక్టర్ గారు అయితే చూసుకొని వాటికి సంబంధించి లోకల్స్ అంటే నాన్ లోకల్స్ ఉన్నారో వాళ్ళని ఆల్రెడీ ప్రీవియస్ జిల్లాలో సెలెక్ట్ అయి ఉంటే కనుక వాళ్ళని అయితే తీసేసి మళ్ళీ ఈ యొక్క జిల్లాకు సంబంధించిన ఏ జిల్లా వాళ్ళు వాళ్ళ జిల్లాకైతే పెడితే కనుక తప్పకుండా మళ్ళీ ఫుల్ అవకాశం అయితే ఉంటుంది. సో ఇప్పటికైనా కూడా చిత్తూరు జిల్లాకు సంబంధించిన కలెక్టర్ గారు అయితే స్పందించి మరి వీరు సంబంధించిన లోకల్స్ని అయితే ఫిల్ చేస్తే కనుక తప్పకుండా అన్నీ కూడా అందరికీ కూడా సమన్యాయం అయితే జరుగుతుందని నా యొక్క అభిప్రాయం. సో అదేవిధంగా చూడండి, ఈ విధంగా పెట్టుకుంటూ పోతే కనుక మనకైతే థర్డ్ లిస్ట్ ఫోర్త్ లిస్ట్ కూడా వస్తుంటాయి. సో విధంగా నాన్ లోకల్స్ ఇంకా పెట్టితే కనుక, సో కాబట్టి కలెక్టర్ గారు చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సో అదేవిధంగా కర్నూలు జిల్లాకు సంబంధించిన న్యూస్ అయితే మనం చూద్దాం చూడండి. సో కర్నూలు జిల్లా వచ్చేసి ఇప్పటి వరకు కానీ కర్నూలు జిల్లాకు సంబంధించి రెండో విడత సచివాలయం పోస్ట్ సంబంధించి న్యూస్ అయితే ఎక్కడ కానీ రాలేదు. చూడండి, ఇక్కడ వచ్చేసి సాక్షి న్యూస్ పేపర్లో రావడం అయితే జరిగింది. రెండో విడత సచివాలయ పోస్టుల భర్తీకి శ్రీకారం. 24 నుంచి జడ్పీలు 4890 పోస్టుల సర్టిఫికేట్ పరిశీలన ఇక్కడైతే ప్రధానంగా మెన్షన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. చూడండి, మిగిలిపోయిన వార్డు సచివాలయ ఉద్యోగాలను రెండో విడతలో భర్తీ చేసేందుకు కలెక్టర్ అయితే చర్య తీసుకోవడం జరిగింది. ఇక్కడ మిగిలిపోయిన పోస్టులు అంటే 4890 పోస్టులు సంబంధించిన ఈ నెల 24 నుంచి జిల్లా పరిషత్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపడతామని చెప్పడం అయితే జరిగింది. సో కాబట్టి అక్కడ వచ్చేసి మనకు కర్నూలు జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సర్టిఫికేట్ అయితే రెడీ చేసుకోండి. తప్పకుండా మనకు ఈరోజు కానీ రేపు కానీ వీటికి సంబంధించినవి అయితే మనకు నెట్లో అయితే పెట్టడం అయితే జరుగుతుంది. అదేవిధంగా కాల్ లెటర్స్ కూడా మనకైతే పంపించడం జరుగుతుంది. ఎస్ఎంఎస్ కానీ అదేవిధంగా కాల్స్ కూడా చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, స్థానిక అధికారుల ద్వారా పంపుతున్నారు. రెండో విడత పోస్టుల భర్తీ ప్రక్రియ ఈ నెల 30 లోపున పూర్తి చేస్తామని చెప్పడం అయితే జరిగింది. అంటే 24 తేదీ నుంచి 30 లోపున మనకైతే ఫిల్ చేయడం జరుగుతుంది కనుక. సో కాబట్టి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళు తప్పకుండా సర్టిఫికేట్ రెడీ చేసుకోండి. కర్నూలు జిల్లాకు సంబంధించిన వాళ్ళు మంగళవారం కలెక్టర్ రేట్ కాన్ఫరెన్స్లో పలు హాల్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో గ్రామ వార్డు సచివాలయంలో పనిచేసేందుకు 19 డిపార్ట్మెంట్ సంబంధించి 9850 పోస్టుల భర్తీ కోసం అయితే పరీక్షలు నిర్వహించమని గుర్తు చేశారు. మొదటి విడతలో సెప్టెంబర్ 25 నుంచి 30 మధ్య
7,475 మంది కాలేజీలకు పంపగా అందులో 6,339 మంది సర్టిఫికేట్ పరిశీలనకు హాజరయ్యారు. వీరిలో 5,879 మంది అపాయింట్మెంట్ ఆర్డర్లు జారీ చేయగా అందులో 4,960 మంది మాత్రమే ఉద్యోగాల్లో చేరినట్లు చెప్పడం అయితే జరిగింది. తమ ఉద్యోగాల్లో చేరడం లేదని పహై డిపార్ట్మెంట్ చెందిన 853 మంది అభ్యర్థుల లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారని చెప్పడం జరుగుతుంది. మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ సంబంధించి 3, అదేవిధంగా వైద్య శాఖకు సంబంధించి 8 అభ్యర్థులు మాత్రం ఎందుకు జాయిన్ కావడం లేదు రాసి ఇవ్వలేదని తెలపడం అయితే జరగలేదు. వారు జాయిన్ కాకపోతే ఆ పోస్టులను అలాగే ఖాళీలో చూపుతామని, తర్వాత మెరిట్ జాబితాలు ఎవరున్నారో వాళ్ళకైతే ఇస్తామని చెప్పడం అయితే జరిగింది. సో కాబట్టి మనం కర్నూలు జిల్లాకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా మనకు కర్నూలు జిల్లాకు సంబంధించిన వాళ్ళైతే మనకు చాలా పోస్టులు ఉన్నాయి కనుక సెకండ్ లిస్టులో చాలా వరకు ఫిల్ చేసే అవకాశం అయితే ఉండడం అయితే జరుగుతుంది. 2 విడత భర్తీలో జనరల్ బీసీ అభ్యర్థుల అర్హత నియమందులో ఎటువంటి మార్పు లేదని, అదేవిధంగా ఎస్సీ ఎస్టీలో మాత్రం అర్హత సాధించిన అభ్యర్థులు లేని పక్షంలో వాళ్ళ క్రిందున్న వారికి అవకాశం కల్పిస్తామని చెప్పడం అయితే జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా కర్నూలు జిల్లాకు సంబంధించి మనకు సెకండ్ లిస్ట్ అయితే 24 నుంచి 30 వరకు జరగడం జరుగుతుంది. కాబట్టి కర్నూలు జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సర్వేలు రెడీ చేసుకొని పెట్టుకోండి. మీకు మీ మొబైల్స్కి ఎస్ఎంఎస్ కానీ అదేవిధంగా కాల్స్ కూడా రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా చిత్తూరు సంబంధించి 2 విడత ముగిసిన అయితే జరిగింది. సో కాబట్టి ఈరోజుతో ముగిసిన అయితే జరుగుతుంది. సో మిగిలిన పోస్టులన్నీ కూడా ఇప్పటికే చాలా వరకు అయితే మళ్ళీ కూడా ఫిల్ కాలేదు. సో వాటికి కూడా మళ్ళీ కౌన్సిలింగ్ పెడతారు. సో ఈ విధంగా కౌన్సిలింగ్ పెట్టేటప్పుడు వాళ్ళైతే చర్యలు తీసుకొని ఆల్రెడీ సెలెక్ట్ అయ్యంటే కనుక ఆ అభ్యర్థులను తీసివేసి మళ్ళీ వాళ్ళని పిలిస్తే కనుక సో అభ్యర్థులకు కూడా కొద్దిగా ధైర్యం వస్తుంది, వారికి కూడా కొద్దిగా వెసులుబాటు అయితే కల్పించడం అయితే జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో. ఈ వీడియో అంతా ఫ్రెండ్స్ ఈవెన్ వస్తే లైక్ చేయండి, ఇలాంటి మైండ్ వేసుకోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.